సుశిక్షితులైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మొత్తం బీజేపీ కుటుంబం ఆర్ఎస్ఎస్ కుటుంబం ఈరోజు 3 రోజుల శిబిరం విజయ సంకల్ప శిబిరంలో భాగంగా ఇవాళ ప్రముఖ ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ గారు వస్తున్న సందర్భం ఈ సరూర్ నగర్ స్టేడియంలో ఈ మార్చ్ ఫాస్ట్ జరుగుతున్నటువంటి సందర్భం నిజాన్ని ఆర్ఎస్ఎస్ గురించి విన్నాను కానీ స్వయంగా ఇంత డిసిప్లిన్ దేశ సంరక్షణ సనాతన ధర్మ సంరక్షణకి ఇంత డిసిప్లిన్ ఉండటం నిజంగా థ్రిల్లింగ్గా ఉంది. యాక్చువల్గా నేను 3 రోజులు శిబిరంలో ఉండాల్సిన కార్యక్రమం కానీ కొంత కుటుంబ కార్యక్రమాల వలన ఈరోజు భగత్ గారు వస్తున్నటువంటి సందర్భంలో స్వయంగా ఇక్కడికి వచ్చి హాజరవుదామని రావడం జరిగింది. భారతదేశాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశ సనాతన ధర్మాన్ని ఇచ్చేసుకుంటూ, ఎందుకంటే ఈ సంస్థ మీద అనేక రకాలు చాలామంది దుష్ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా చేస్తూనే ఉంది, వివిధ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంలో సుపరిపాలన దినోత్సవం జరుపుకున్న సందర్భంలో అనేక రకాలుగా ఈ దేశ హితంగా దేశ సంరక్షణకి దేశ అభివృద్ధికి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస నినాదంతో ముందుకు పోతుంటే గౌరవ లేక గెలుపుకి దగ్గరలో ఎక్కడా లేక ఓటమి నైరాశ్యంతో అధికారానికి దూరమై కాంగ్రెస్ పార్టీ తప్పుడు రాజకీయాలు చేస్తుంది. మహారాష్ట్రలో బీజేపీ శివసేనకి అక్కడ ప్రజలు పట్టం కడితే శివసేన పక్కలాగి ముఖ్యమంత్రి పదవి ఆశ చూపించి అట్లా చేశారు. జార్ఖండ్లో కూడా భారతీయ జనతా పార్టీకి అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి, కానీ అక్కడ కూడా ఒక విచిత్ర కూటమి, అసలు సందర్భంలో సైద్ధాంతిక విరోధ కూటమితో అక్కడ బీజేపీని అడ్డుకోవటం జరుగుతుంది. ఇది తాత్కాలికం, బట్ దేశ ప్రజలు ఈరోజు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఎన్ఆర్సీ కానీ మరి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ కానీ ఇవన్నీ కూడా దేశహితంగా, ఎన్ఆర్సీలో కూడా ఏం లేదు, ఇవాళ ఎంఐఎం కానీ ఇతరులు కానీ భయపడాల్సిన పని లేదు. అనవసరంగా రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. దేశంలో ఏ పౌరుడికి ఇబ్బంది లేదు, సిఏ ఓన్లీ శరణార్థులు. మన హిందువులు అక్కడ, ముస్లిమ్స్, ఈరోజు క్రైస్తవు జన్మదినోత్సవం, క్రిస్టియన్స్, బౌద్ధులు అందరూ కూడా శరణాన్ని వచ్చిన వాళ్ళకి 70 సంవత్సరాలు ఏం చేయలేకపోతే మోదీ గారు అమిత్ షా గారు నాయకత్వంలో వాళ్ళు శరణార్థులు సిటిజన్షిప్ ఇచ్చే కానీ దాన్ని కూడా హింసను ప్రేరేపిస్తున్నారు. తొందరలో మొత్తం దేశ ప్రజలు తెలుసుకుంటే ఏదేమైనా చాలా సంతోషంగా ఉంది. ఇంత సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ఇంత ఫోర్స్, వీళ్ళు పిల్లర్స్, భారతీయ సంస్కృతిని భారతదేశ సనాతన ధర్మాన్ని అన్ని మతాలని అందరినీ కూడా కడుపులో పెట్టుకుని ఒక పెద్దన పాత్రగా ఉండే ఆర్ఎస్ఎస్ దీని మీద అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. శోచనీయం, మాకు చాలా సంతోషంగా ఉంది, దీంట్లో పార్టిసిపేట్ చేయండి.